2000 నోట్లు ఎంతకు తీసుకున్నారు కదా ఇక పక్క 1000 నోట్లు మార్కెట్లకు ఇడిస్తారనే ప్రచారం శురువైంది సోషల్ మీడియాలో పుకార వార్తలు అయితే పుట్లకొద్ది బయటికి వస్తున్నాయి పబ్లిక్ సుతా 1000 నోట్ మళ్ళా చూస్తామని ఆశలు ఉన్నారట కొత్త నోటు ఎట్లుంటదో ఏ రంగులో వస్తదో అనే చర్చలు నడుస్తున్నాయి ఏ అంత ఉత్తముచట 1000 నోట్ మళ్ళా తీసుకొచ్చే ఆలోచనే లేదని పెద్ద బ్యాంకులు చెప్పేసిండ్రు ఇంతకు అసలు వార్త ఏందంటే గులాబీ నోటు అసలు ఇడిచిపెట్ట బుద్ధి అయితేలేనట్టుంది కొందరికి నోట్లు మార్చుకుంటానికి 3 నెలల టైం ఇచ్చినా అటెన్క వారం రోజులు వెంచినా ఇంకా 10000 కోట్ల ఇల్వయే షే 2000 నోట్లు వాపస్ రాలేదంటే సూడురి మరి కుద్దు పెద్ద బ్యాంకుల్లో చెప్పిండ్రు ఏం మా దగ్గర ఏడున్నాయి నోటు చూసే శాన రోజులైతుంది ఒకటో రెండో ఉంటే ఎన్నడో మార్చుకున్నాం అనేరు గా పైసలు దాచినోళ్ళంతా పక్క పెద్ద మోతవారులే ఎవలు బీర్వల బందీ అయినాయు బయటికి రాలేక ఎవలు సూట్ కేసు ఇరుక్కున్నాయి 100 నోట్లు దాస్తే 2 లక్షల రూపాయలు మరి లెక్కల జూపియని పైకమంతా గులాబీ నోట్ల కింద మార్చి దాచిపెట్టిండ్రో ఏమో గట్లయితే ఆళ్ళకే నష్టం కదా బయట నోట్లు ఏడ షెల్లవనేరు 2000 నోట్లు రద్దు చేయలేదుల్లో వాపస్ తీసుకుంటున్నారు గంతే బయట ఏ బ్యాంకుల తీసుకోరు గాని పెద్ద బ్యాంకుల బ్రాంచులలో జల్తాయట గాడ మాత్రమే మార్చుకోవాలి ఇంకా నోట్లు మీ దగ్గర ఎందుకున్నాయి గిని నోట్లు ఏడికెళ్ళి వచ్చినాయో లెక్కలు చూపిస్తే తీసుకుంటారన్నట్టు గా 10000 కోట్లు ఎట్లా వాపస్ వస్తాయో గాని పెద్ద నోటు పెద్ద మోతవార్ల దగ్గర బ్లాక్ అయిందని మళ్ళో పారి ఎరికైంది పో